الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم الى يوم الدين అన్ని విధాల పొగడ్తలు, సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్కి అంకితం. అల్లాహ్ కృపా కటాక్షాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, ఆయన వంశీయులపై, ఆయన అనుచర సమాజంపై, సుజనులపై, సత్యాన్వేషులకుపై ఎల్లేడలా కురియుగాక. ప్రేక్షక మహాశయులారా, సత్య సందేశం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ అభివాదంతో ఆహ్వానిస్తున్నాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దీని అర్థం మీపై శాంతి కురియుగాక, సకల శుభాలు శ్రేయాలతో మీరు సదా వర్ధిల్లుగాక. ప్రేక్షక మహాశయులారా, మనం ఇంతకు పూర్వం మానవ జీవిత లక్ష్యం, ఆరాధ్య దైవం ఎవరు, అలాగే దైవదూతల పట్ల విశ్వాసం, ఏకేశ్వరోపాసన వల్ల కలిగే లాభాలేమిటి, బహుదైవ ఆరాధన వల్ల కలిగే నష్టాలేమిటి అన్న అంశాన్ని చర్చించుకున్నాం. దైవ చిత్తమైతే ఇన్షా అల్లాహ్ ఈరోజు మనం దైవ గ్రంథాల గురించి తెలుసుకోబోతున్నాం. ప్రేక్షక మహాశయులారా, మీరు మా ఈ కార్యక్రమాన్ని ఎంతగానో ఆదరిస్తున్నందుకు మేము మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేక్షక మహాశయులారా, సత్య సందేశం అనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏ ప్రశ్ననైనా ఈమెయిల్ ద్వారా అలాగే ఫేస్బుక్ల ద్వారా స్వీకరించడం జరుగుతుంది. ప్రేక్షక మహాశయులారా, వివరాల్లోకి మనం వెళ్ళకముందు మనందరి సృష్టికర్త, పాలకుడు, పరిపోషకుడైన అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆయనకు నిండు హృదయంతో మనం కృతజ్ఞతలు చెల్లించుకోవాల్సి ఉంది. మానవాళిపై ఆ మాధవుని వర అనుగ్రహాలు అనన్యం, అగణ్యం. సర్వలోక సృష్టికర్తన అల్లాహ్ సుబ్హానహు వతాలా మనిషి జీవికకు అవసరమైన ఆహార పానీయాలను, వనరులను సమకూర్చి పెట్టడమే కాకుండా అతనికి భావ ప్రకటన స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని, శక్తిని ప్రసాదించాడు. సృష్టిలో మనం ఎటు చూసినా అడుగడుగునా మనకు దైవ నిదర్శనాలు, దైవ సూచనలు, దైవ మహిమలు కనబడతాయి. కరుణామయుడైన, కృపాసాగరుడైన అల్లాహ్ సుబ్హానహు వతాలా మానవాళికి చేసిన మేళ్ళు అనన్యం. ఆ విషయానికి వస్తే వఇన్ తఉద్దు నిఅమతల్లాహి లా తుహ్సుహా, మీరే గనక మీ మీద ఆ సర్వేశ్వరుడు చేసిన మేళ్లను లెక్కించదలిస్తే, లా తుహ్సుహా, అది మీ వల్ల సాధ్యం కాదు. ప్రేక్షక మహాశయులారా, ఎక్కడైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా మానవ జాతి మనుగడ కోసం
అనేక విధమైన వనరులను ప్రసాదించాడు, అనేక విధమైన భౌతిక అవసరాలను తీర్చాడు. అక్కడే ఆధ్యాత్మిక పరమైన మార్గదర్శకత్వాన్ని కూడా వహించాడు. సృష్టిలోని వరానుగ్రహాలు ఒక ఎత్తైతే ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అనేది మరో ఎత్తు. ఈ ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని ఆయన కాలాలకు, సమస్యలకు అనుగుణంగా ఆయా కాల ప్రవక్తలకు గ్రంథాలను సత్యబద్ధంగా ప్రసాదించి పంపాడు. ప్రేక్షక మహాశయులారా, మనం ఇక్కడ ఒక నిమిషం ఆగి ఆలోచించాల్సి ఉంది. అదేమంటే, అల్లాహ్ సుబ్హానహు వ తన దాసులంటే ఎంతో ప్రేమ, ఎంతో ఇష్టం. ఈ కారణంగానే ఆయన తన దాసులకు అనేక విధమైన వరానుగ్రహాలతో సత్కరించడమే కాకుండా సన్మార్గాన్ని చూపేందుకు సత్యబద్ధమైన గ్రంథాల్ని అవతరింపజేయడమే కాకుండా ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, ఏ విధంగా మసలుకోవాలో తెలియజేయడానికి అనేక మంది ప్రవక్తలను ప్రభావింపజేశాడు. అలా మానవాళి మార్గదర్శకత్వ నిమిత్తం అనేక గ్రంథాలు అవతరించాయి. ఆ గ్రంథ పరంపరలో చిట్ట చివరి గ్రంథం, కట్ట కడపటి గ్రంథమే ఖురాన్. కనుక ఒక విశ్వాసి, ఒక ముస్లిం ఖురాన్తో పాటు గత గ్రంథాలన్నింటినీ అతను విశ్వసించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఖురాన్లో ఈ విధంగా తెలియజేయడం జరిగింది. కుల్లున్ ఆమన బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి, మేము అల్లాహ్ తరపు నుంచి అవతరించిన ప్రవక్తలను కానీ, అల్లాహ్ యొక్క దూతలను కానీ, అల్లాహ్ గ్రంథాలను, సకల విషయాలను సంపూర్ణంగా విశ్వసిస్తాం. ప్రేక్షక మహాశయులారా, కరుణామయుడు, కృపాసాగరుడైన అల్లాహ్ సుబ్హానహు వతాలా తన గ్రంథాలను ఏ నిమిత్తం అవతరింపజేశాడు అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఖురాన్లో ఆయన ఈ విధంగా సెలవిస్తున్నాడు. కానన్నాసు ఉమ్మతం వాహిద ఫబఅసల్లాహు నబియ్యీన ముబషిరిన వ ముందిరిన్ వ అన్జల మాఅహుముల్ కితాబ బిల్ హక్ లియహ్కుమ బైనన్ నాస్ ఫీ మఖ్తలఫు ఫీ. ప్రారంభంలో మనుషులంతా ఒకే సమాజంగా, ఒకే మార్గం మీద నడిచేవారుగా ఉండేవారు. అయితే కాలక్రమేణా వారిలో చోటు చేసుకున్న ఆలోచనల్లో వచ్చిన మార్పు వల్లనైతేనేమి, లేదంటే షైతాను ప్రలోభాల వల్లనైతేనేమి, మానవాళి మార్గం తప్పింది. కనుక గతి తప్పిన చోటి నుంచే మతి మార్చుకొని మసలుకోవాలని అల్లాహ్ సుబ్హానహు వతాలా తన గ్రంథాలను తన ప్రవక్తల మీద అవతరింపజేశాడు. కనుక అదే విషయాన్ని ఖురాన్లో తెలియజేస్తూ అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ విధంగా సెలవిస్తున్నాడు. కానన్నాసు ఉమ్మతం వాహిదా, ప్రవక్తలకు దైవ గ్రంథాల్ని అనుగ్రహించడం వెనకాల గనక ఉద్దేశం ఏమిటంటే ప్రజల్లో చోటు చేసుకునే యొక్క అభిప్రాయ భేదాలు కానీ, తలెత్తే సమస్యలు కానీ, వాటిని పరిష్కరించే నిమిత్తమే దైవ గ్రంథాలను వసగబడ్డాయి. అభిమాన ప్రేక్షకుల్లారా, దైవ గ్రంథాలు ఎవరి కోసం వచ్చాయి? దైవ గ్రంథాలు మానవ శ్రేయం కోసం వచ్చాయి, మానవ జాతి శ్రేయం కోసం వచ్చాయి, మానవ జాతి ముక్తి కోసం వచ్చాయి, లోక శాంతి కోసం వచ్చాయి. ఇది మన అవసరాలు. దైవ గ్రంథాలు మన అవసరాలు. వాటి ఆధారంగానే మనం మన యొక్క రోజువారీ సమస్యలను, మన యొక్క ఇతర యొక్క జీవన విధానాలను మలుచుకోవాల్సి ఉంటుంది, మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా దైవ ప్రవక్తలపై అవతరింపజేయబడిన యొక్క దైవ గ్రంథాల్లో తౌరాతు ఉంది, జబూరు ఉంది, ఇంజీలు ఉంది, అలాగే సుహఫ్ ఇబ్రాహీం కూడా ఉన్నాయి. వీటిలో వచ్చిన చిట్ట చివరి గ్రంథం
ఖురాన్ అన్న విషయం ఇంతకు పూర్వమే మనం తెలుసుకున్నాం. అయితే ఖురాన్ అవతరణ యొక్క అవసరం ఎందుకు వచ్చింది? ఇన్ని దైవ గ్రంథాలు ఉండగా ఖురాన్ని మళ్ళీ అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఎందుకు అవతరింపజేయాల్సి వచ్చింది అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, మేము ఇంతకు పూర్వం ప్రవక్తలకు తౌరాతునిచ్చాము, అందులో మార్గదర్శకత్వము ఉండేది, జ్యోతియు ఉండేది, అలాగే ఆయా గ్రంథ రక్షణను ఆ జాతుల మీద మేము మోపాము, ఆ సముదాయాల మీద మేము మోపాము. అయితే ఆయా గ్రంథాల పట్ల ఆ గ్రంథ అవలంబీకులు అవలంబించిన యొక్క నిర్లక్ష్య కారణంగాను, లేదంటే ఆ యొక్క సమాజంలోని పండిత వర్గం యొక్క సొంత స్వార్థాల వల్లనూ అవి తమ స్వస్థతను కోల్పోయాయి. కనుకే అల్లాహ్ సుబ్హానహు తాలా చిట్ట చివరి గ్రంథంగా ఖురాన్ను అవతరింపజేశాడు. ఖురాన్ను అవతరింపజేసిన అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ గురించి ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఇన్న హాదల్ ఖురాన యహ్దీ లిల్లతి హియ అక్వమ్, నిశ్చయంగా ఈ ఖురాన్ గ్రంథం ఏదైతే ఉందో అది సవ్యమైన మార్గం వైపునకు మార్గదర్శకత్వం వహిస్తుంది. అలాగే విశ్వసించి సత్కార్యాలు ఎవరైతే చేస్తారో వారికి అది శుభవార్తను కూడా వినిపిస్తుంది, అందజేస్తుంది. అలాగే మరో చోట అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఇలా తెలియజేస్తున్నాడు, ఇన్ హువ ఇల్లా జిక్రుల్ లిల్ ఆలమీన్. ఖురాన్, చాలామంది ఖురాన్ విషయంలో ఒక అపోహకు గురై ఉన్నారు. ఖురాన్ అంటే ఒక మతానికి సంబంధించిన గ్రంథమని, ఒక మత అవలంబీకులకు సంబంధించిన గ్రంథమని, ముఖ్యంగా ముస్లిముల గ్రంథమని. కాదు, కానే రదు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా తెలియజేస్తున్నాడు, ఇన్ హువ ఇల్లా జిక్రుల్ లిల్ ఆలమీన్, ఈ ఖురాన్ గ్రంథం సకల లోకాల పాలిట హితబోధిని, ఈ సకల లోకాల పాలిట దేవుని వరంగా అవతరించిన గ్రంథం ఖురాన్. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తాలా మరొక విషయం కూడా తెలియజేస్తున్నాడు, ఎలాగైతే గత యొక్క దైవ గ్రంథాల యొక్క సంరక్షణ బాధ్యతను అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆయా జాతులకు అప్పగించాడో, ఖురాన్ యొక్క సంరక్షణ బాధ్యతను అల్లాహ్ సుబ్హానహు వ తాలా మానవాళికి అప్పగించలేదు. దాని సంరక్షణ బాధ్యతను స్వయంగా తానే స్వీకరించాడు. ఈ విధంగా సెలవిచ్చాడు, ఇన్నా నహ్ను నజ్జల్న జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్, ఈ గ్రంథాన్ని అవతరింపజేసిన వారము మేమే, దీన్ని సంరక్షించే బాధ్యత కూడా మాది. ప్రేక్షక మహాశయులారా, ఖురాన్ ఇది ఖిరాత్ నుంచి వచ్చిన పదం. ఖిరాత్ అంటే పారాయణం చేయడం, పఠించడం. ఖురాన్ అని ఖురాన్ గ్రంథానికి ఎప్పుడు నామకరణం చేయడం జరిగింది, ఎప్పుడు దాన్ని ఖురాన్ అని పిలవడం జరిగింది అన్న విషయానికి మనం వచ్చినట్లయితే, ఎప్పుడైతే కేవలం ఆ గ్రంథాన్ని చదివేవారు ఒక్క మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాత్రమే ఉండేవారు, అప్పుడే ఖురాన్ను ఖురాన్గా నామకరణం చేయడం జరిగింది. ఈ ఖురాన్ యొక్క అర్థం ఏమిటి? అత్యధికంగా చదవబడే గ్రంథం. మరి ఇది తన యొక్క నామాన్ని సార్థకతను చేకూర్చుకుందా అన్న ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, నేడు అదే గ్రంథాన్ని 160 కోట్ల మంది విశ్వాసులు, 160 కోట్ల మంది ముస్లింలు అదే గ్రంథాన్ని ఇప్పుడు నిత్యం పఠిస్తున్నారు, పారాయణం చేస్తున్నారు. ఆ విషయానికి వస్తే ప్రపంచంలో ఖురాను గ్రంథ పారాయణం జరగని ఒక్క నిమిషము కూడా లేదు. కేవలం 5 పూట్ల ప్రార్థనల్నే మనం తీసుకున్నా, 5 పూట్ల ప్రార్థనల్లో విశ్వాసులు ముస్లింలు ఖురాన్నే పారాయణం చేస్తారు. ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక స్థలంలో ఒక పూట నమాజ్, జుహర్ నమాజ్ ఒక చోటు జరుగుతుంటే అసర్ నమాజ్ మరో చోట జరుగుతుంటుంది. ఆ విధంగా నిత్యం ఖురాన్ పారాయణం చేయబడుతుంది. దీంతో పాటు మరికొన్ని విషయాలు నేను జతపరచదలిచాను. అదేమిటంటే, ఖురాన్ని పారాయణం చేసేవారు కానీ, ఖురాన్ని కంఠస్థం చేసేవారు కానీ అరబ్బీ భాష మాట్లాడే వారికన్నా అరబ్బేతరులే ఎక్కువగా ఉన్నాయి. అంటే 160 కోట్ల మంది ముస్లింలలో 20% మాత్రమే అరబ్బీ మాట్లాడేవారు, 80% అరబ్బేతరులు. ఇది ప్రబల నిదర్శనం దేనికి? ఖురాన్ సమస్త మానవాళి కోసం అవతరింపజేయబడిన దైవ గ్రంథం, సమస్త మానవాళి యొక్క సకల సమస్యలను పరిష్కరించగలిగే ఏకైక గ్రంథం. ప్రేక్షక మహాశయులారా, మానవాళి మార్గదర్శకత్వ నిమిత్తం అంతిమంగా అవతరించిన దైవ గ్రంథం ఖురాన్. ఈ గ్రంథం
దాదాపు 1440 సంవత్సరాల నుంచి దైవ రక్షణలో సురక్షితంగా ఉంది. ఈ గ్రంథానికి అనేక పేర్లున్నాయి. అందులో ఒక పేరు ఫుర్ఖాన్. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎలా తెలియజేస్తున్నాడు, షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వబయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. రమజాను మాసం, ఖురాన్ అవతరించిన మాసం, ఖురాన్లో స్పష్టమైన దైవాదేశాలతో పాటు మార్గదర్శకత్వము ఉంది. అలాగే సత్య అసత్యాలను వేరుపరిచే శక్తి కూడా ఖురాన్కి ఉంది. ఫుర్ఖాన్ అంటే గీటు రాయి. సత్య అసత్యాలను, ధర్మ అధర్మాలను, యుక్తాయుక్తాలను, న్యాయ అన్యాయాలను వేరుపరిచి చూపే గ్రంథం. ఏ వ్యక్తి అయితే ఖురాన్ని శ్రద్ధగా అర్థం చేసుకుని చదువుతాడో అతను ఖచ్చితంగా సత్యం సత్యంగా, అసత్యం అసత్యంగా ఎందుకు ఉంది, ఎందుకు సత్యాన్ని సత్యమని చెప్పడం జరిగింది, అసత్యాన్ని అసత్యమని అనడం జరిగింది అన్న ఒక విషయం అతను గ్రహించగలడు. అలాగే ఖురాన్కి గల మరొక పేరు నూర్. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, యా అయ్యుహన్నాస్ ఖద్ జాఅకుమ్ బుర్హానుమ్ మిర్ రబ్బికుమ్ వ అన్జల్నా ఇలైకుమ్ నూరం ముబీనా. ఓ ప్రజలారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా తరపు నుంచి మీ వద్దకు స్పష్టమైన నిదర్శనం వచ్చేసింది, అలాగే స్పష్టమైన జ్యోతిని కూడా ఆయన మీపై మీ వైపునకు అవతరింపజేశాడు. ప్రేక్షక మహాశయులారా, ప్రాపంచిక భౌతిక చీకట్లను దూరం చేసేందుకు సూర్యకాంతి ఎలాగైతే పనిచేస్తుందో, సూర్యకాంతి ఎలాగైతే పనికి వస్తుందో, అదేవిధంగా హృదయ చీకట్లను, మనోతమస్సులను దూరం చేసేందుకు, ప్రక్షాళించేందుకు ఖురాన్ దోహదపడుతుంది. ఖురాన్ మానసిక రుగ్మతలను దూరం చేసి మనిషిని మహామనిషిగా ఎదిగేందుకు అది సహకరిస్తుంది. ప్రేక్షక మహాశయులారా, ఖురాన్కు గల ఒక మరొక పేరు గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఖురాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ముఫస్సల్ అని కూడా పేర్కొన్నాడు. ముఫస్సల్ అంటే ప్రతి విషయాన్ని విశదీకరించి చెప్పిన గ్రంథం అని. విషయం అది ఆర్థికపరమైనదైనా, ఆధ్యాత్మికపరమైనదైనా, వ్యాపారపరమైనదైనా, అది వ్యక్తిగతమైన విషయమైనా, అంతర్జాతీయ విషయమైనా, స్త్రీ సమస్యలైనా, పురుషుని విషయమైనా, దేవునికి సంబంధించిన యొక్క నిదర్శనాలైనా, దాసులకు సంబంధించిన యొక్క విషయాలైనా, అన్నీ ఖురాన్లో పేర్కొనబడ్డాయి. ఖురాన్లో ప్రతి విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా స్పష్టంగా పేర్కొన్నాడు. ఏ విషయం వల్లనైతే మానవ జాతికి ముక్తి లభించే అవకాశం ఉందో, దేని వల్లనైతే లోకంలో శాంతి వనగూడే, శాంతి చోటు చేసుకునే అవకాశం ఉందో, అటువంటి వాటన్నిటిని అల్లాహ్ సుబ్హానహు వతాలా స్పష్టంగా ఖురాన్లో తెలియజేశాడు. అలాగే ఖురాన్కు గల మరొక పేరు రూహ్. రూహ్ అంటే ఆత్మ. ఆత్మ లేనిది మానవ దేహానికి విలువలేదు. అలాగే ఏ హృదయంలోనైతే ఖురాన్ ఉండదో, ఏ హృదయంలో అయితే ఖురాన్ భావాలు చోటు చేసుకో, ఆ హృదయం మృత హృదయం వంటిది అని స్వయంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే సెలవిచ్చి ఉన్నారు. కనుక ప్రేక్షక మహాశయులారా, తొలకరి జల్లుతోటి ఏ విధంగానైతే మృత భూమి పరవశించి సజీవమైపోతుందో, ఖురాన్ యొక్క పారాయణ తాకిడితోటి హృదయ సీమలు కూడా, బీటలు వారిన మనోధరణులు కూడా అదే విధంగా పరవశించి సస్యశ్యామలంగా రూపొందుతాయి. ప్రేక్షక మహాశయులారా, మానవాళికి మాధవుడు ప్రసాదించిన మహదానుగ్రహం ఖురాన్. ఖురాన్ వంటి గ్రంథం ప్రపంచంలో మరొకటి లేదు అంటే అతిశయోక్తి కాదు. ఖురాన్ స్వయంగా తన గురించి తెలియజేస్తూ ఈ విధంగా అంటుంది, అలిఫ్ లామ్ మీమ్ జాలికల్ కితాబు లా రైబ ఫీహ్ హుదల్ లిల్ ముత్తఖీన్.
ఈ గ్రంథం దైవ గ్రంథం, ఇందులో ఏ విధమైన సందేహం లేదు, ఇందులో ఏ విధమైన సంశయానికి తావు లేదు. బహుశా ఇటువంటి పదాలతో, ఇటువంటి వాక్యాలతో ప్రపంచంలో మరే గ్రంథము ప్రారంభం కాలేదు. ప్రపంచంలో ఉన్న యొక్క ఏ గ్రంథాన్ని మనం తీసుకున్నా తొలి ముద్రణ మలి ముద్రణలో మార్పు చేర్పులకు గురైనట్లు, మార్పు చేర్పులు చేసినట్టు మనకు కనబడుతుంది. అయితే ఖురాన్ ప్రారంభంలోనే తన గురించి తెలియజేస్తూ లా రైబ ఫీ, ఇది అంతిమ దైవ గ్రంథం అన్న విషయంలో ఏ విధమైన సందేహం లేదు అని చెప్పడమే కాకుండా, తర్వాత మానవాళికి సవాలు విసిరింది. అదేమిటంటే వైన్ కుంతుం ఫీ రైబిమ్ మిమ్మా నజ్జల్నా అలా అబదిన ఫతు బి సూరతిం మిమ్ మిస్లి వదౌ షుహదాఅకుమ్ మిన్ దూనిల్లా. ఒకవేళ మా దాసునిపై మేము అవతరింపజేసిన ఈ గ్రంథం పట్ల మీరు సంశయానికి, సందేహానికి గురై ఉన్నట్లయితే ఈ ఖురాన్లోని ఒకే ఒక్క సూరాను మీరు లిఖించి తీసుకురండి. ఆ ఒక్క అల్లాహ్ను మినహా ప్రపంచంలో మీకు ఎంతమంది సహకరించగలరో, తోడ్పడగలరో వాళ్ళందరినీ తీసుకోండి. మీ యొక్క వాదనలో మీరు సత్యవంతులే అయితే ఈ పని చేసి చూపించండి. ఫఇల్లం తఫాలు, ఒకవేళ మీరు చెయ్యలేకపోతే వలం తఫాలు, మీరు ఎన్నటికీ చెయ్యలేరు. ఇది ఎవరు చెబుతున్న మాట? ఏదో ఒక గ్రంథకర్త చెబుతున్న మాట కాదు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెబుతున్న మాట. ప్రేక్షక మహాశివులారా, మన ఇక్కడ ఆగి ఒక నిమిషం ఆలోచించాల్సి ఉంది. అదేమిటంటే ఖురాన్ దాదాపు 1440 సంవత్సరాలుగా సురక్షితంగా ఉన్న గ్రంథం. ఇటువంటి మరో గ్రంథం ప్రపంచంలో లేదు. ఈ గ్రంథం గురించి తెలియజేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాను, లా యాతీహిల్ బాతిల్ మిమ్ బైని యదైహి వలా మిన్ ఖల్ఫి. అసత్యం అనేది, అధర్మం అనేది దాని యొక్క దరిదాపులకు కూడా రాదు. ముందు నుంచి కానీ, వెనక నుంచి కానీ సురక్షితమైన దైవగ్రంథం. అలాగే మానవాళికి సర్వలోక సృష్టికర్తన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, ఓ ప్రజలారా, మీ వద్దకు అల్లాహ్ తరపు నుంచి మార్గదర్శక గ్రంథం వచ్చేసింది, అఖండ జ్యోతి మీ వద్దకు వచ్చేసింది. ఇక ఎవరైతే అల్లాహ్ ప్రసన్నతను కోరుతూ, అల్లాహ్ యొక్క ప్రసన్నతను ఆయన రాజీ పడాలన్న ఉద్దేశంతో ఎవరైతే ఈ గ్రంథాన్ని అనుసరిస్తారో, అల్లాహ్ సుబ్హానహు వతాలా వారికి అనేక అనుగ్రహాలతో సత్కరించడమే కాకుండా శాంతికి అనేక మార్గాలు తెరుస్తాడు అని కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తున్నాడు. ప్రేక్షక మహాశయులారా, ఆత్మ అనేది పరమాత్మ తరపు నుంచి మన దేహంలో పొందుపరచబడింది. ఈ ఆత్మ దేనివల్ల శాంతిస్తుందంటే కేవలం దైవనామ స్మరణ వల్లనే ఇది శాంతిస్తుంది. కనుక ఖురాన్కి గల మరొక పేరు ఏమిటంటే దిక్ర్. దిక్ర్ అంటే హితబోధిని, లేదంటే హితబోధ. హితాన్ని కోరేది, సమాజ హితాన్ని కోరేది, మానవాళి హితాన్ని కోరేది. కనుక ఖురాన్లో మరో చోట ఈ విధంగా సెలవీయడం జరిగింది, అలా బిజిక్రిల్లాహి తత్మయిన్నుల్ ఖులూబ్. మానవ హృదయాలు నెమ్మదించాలనా, మనస్సులు శాంతించాలన్నా దానికి మార్గం ఒకటే, అదే అల్లాహ్ నామస్మరణ, అల్లాహ్ గ్రంథ యొక్క పఠనం, పారాయణం, పాటించడం, అమలు పరచడం, దాన్ని సమస్త మానవాళి వరకు చేరవేయడం. కనుక ప్రేక్షక మహాశయులారా, ఖురాన్ ఏ ఒక్క వర్గానికి, ఏ ఒక్క మతానికి, ఏ ఒక్క ప్రాంతానికి, ఒక్క దేశానికి సంబంధించిన గ్రంథం కాదు. ఇది సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ గ్రంథం, సమస్త మానవులది. ఇది అందరి సొత్తు, ఇది మీ సొత్తు కూడా. కనుక ఈ గ్రంథాన్ని మీరు పఠిస్తారని, పారాయణం చేస్తారని, అర్థం చేసుకొని, ఆకలింపు చేసుకొని ఆచరించేందుకు ప్రయత్నించి ఓ ఆదర్శ సమాజానికి కారకులవుతారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. ఇంతసేపు మా ఈ ప్రసంగాన్ని విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మీ అమూల్యమైన సలహాలను ఎప్పుడూ మేము కోరుకుంటూనే ఉంటాం. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి.